ముప్పై వాళ్ళ సభ్యత్వం జనతా పార్టీ అధ్యక్ష రాజా నచ్చిందా రాజు వచ్చింది ఈరోజు ఒకటవ వార్డు ఐదవ వార్డు తెలంగాణ రాష్ట్ర సమితి 2017-2019 గాను సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మహిళలు, యువతులు, పెద్దలు వయస్సుకు నిమిత్తం లేకుండా, వృత్తులకు నిమిత్తం లేకుండా, కులాలకు నిమిత్తం లేకుండా ఈ ప్రాంతంలోని రైతు వర్గం మున్నూరు కాపులు, యాదవులు, గంగాపుత్రులు, ఇంకా వివిధ వర్గాల వారు, అదేవిధంగా వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, చదువుకునే పిల్లలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కూరగాయల బిజినెస్ చేసుకునే వాళ్ళు, చేపల బిజినెస్ చేసుకునే వాళ్ళు, యాదవులు, వీళ్ళందరూ కూడా ఈరోజు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఏదైతే ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే రెండు కళ్ళు అని చెప్పి ఒక నినాదంగా తీసుకొని పోతూ ఉందో అది ఈరోజు నిజమవుతుంది కాబట్టి ఇంత స్పందన వస్తూ ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా నాయకులు రాజేష్ గారు, సాగర్ గారు, లతక్క, మా మల్లయ్య, రామచంద్రం ఇప్పుడే పార్టీలో చేరిన వాళ్ళు, అదేవిధంగా సీనియర్ నాయకులు పడాల శ్రీనివాస్ గారు, సతీష్ గారు, దామోదరావు వీళ్ళందరూ కూడా పేరు పేరున యువ నాయకులు, శీలం ప్రవీణ్ గారు, ఆరిఫ్ గారు, మా సామ్రాట్ ప్రభాత్, తిరుమల్ అందరూ కూడా చాలా మోటివేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా గతంలో 2017 ఏదైతే మేము సభ్యత్వం చేసి జిల్లాలోనే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించేటివి, ఈసారి కూడా ప్రతి వార్డులో సభ్యత్వం ఎక్కువ చేసి 2017-19 కూడా మరి ఇక్కడ స్పందన చూస్తే గతం కంటే ఎక్కువ సభ్యత్వం అయ్యేలా కనబడుతుంది. అది చేయడానికి ఏదైతే కృషి చేస్తున్న మా మహిళా నాయకులు, యువకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. చేసుకున్న వాళ్ళకు సాధారణ సభ్యత్వానికి 30 రూపాయలు, క్రియాశీల సభ్యత్వానికి 100 రూపాయలు చేస్తూ ఉన్నాం. ఈ సభ్యత్వం 30 రూపాయలు కానీ 100 రూపాయలు చేసిన వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా చేయబడతా ఉంది. గతంలో కూడా ప్రమాదంలో చనిపోయిన, దురదృష్టవ చనిపోయిన కీర్తి యువకుడు తాటిపల్లిలో గణేష్ అనే అబ్బాయికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా మా భూమిరెడ్డి పెద్ద మనిషి లక్ష్మీదేవపల్లి యాక్సిడెంట్ తోటి చనిపోయిన తనకు కూడా ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మా నాయకులు కానీ పార్టీలో చేరవాళ్ళు కోరేది ఏంటంటే కొద్దిగా పేరు కరెక్ట్గా నమోదు చేయించుకోండి, పేరు, ఆధార్ కార్డు. ఎవరు యాక్సిడెంట్లో దెబ్బతినాలని కాదు, చనిపోవాలని కాదు, కానీ దురదృష్టవశ జరిగినప్పుడు మనం 2 లక్షలు ఇప్పిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతాం. ఆ పేర్లు నమోదు సరిగా లేకపోవడం వల్ల గతంలో ఒక ఇద్దరికి మేము ఇప్పేయలేకపోయినాం సరిగా, అందుకో చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సభ్యత నమోదు అప్పుడు నామిని, తర్వాత ఎవరి పేరు, కుటుంబంలో ఇంకొకరి పేరు,
అదేవిధంగా ఆధార్ నెంబర్ అవి కరెక్ట్గా ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం నింపాల్సిందిగా కోరుతా ఉన్నాను.